नारसी अंकित अंकित नारसी अंकित मैया Thank you, Lavanya. Yeah, announcement, please. Everyone, try to switch sister, on your videos on J and D. That will be better. Kindly, please. Unmute, Jaskan, sister. Unmute Jaskan. Unmute Jaskan. Anna, sister Esther, unmute Jane. Brother, unmute Jane and sister. Sister Esther, you are on record. Pardon me. Okay. Correct. 1 minute only. Amar 1 minute only, sister. No problem. Just a chorus. Okay. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శోభకకి అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ టీమ్ 5 seconds అయిపోయినాయి కమ్ ఆన్ ఫాస్ట్ సిస్టర్ ఓకే సిస్టర్ నన్ను దాచుము నీ జాడలో సాగిపోదును నీ నీడలో నన్ను దాచుము నీ జాడలో సాగిపోదును చేదోడు వాదోడు నీవిగా పాదాల దారి చేరితిని చేదోడు వాదోడు నీవిగా పాదాల దారి చేరితిని మరణం లేదయా ఆధారము నీ నాయేసయా నీ నీడలో నన్ను దాచుము నీ జాడలో సాగిపోదును Thank you, sister. Somebody offer a word of prayer. We have to start now. Shobhaka, opening prayer. పరలోకమందునమ్మా గొప్ప ప్రేమ గల తండ్రి నీ పాదములకు స్తోత్రం ప్రభు మరి యొక్క సాయంకాలం తండ్రి పాల్గొనేందుకు మీ యొక్క బిడ్డలంతా కూడా చేరినారని నింపండి తండ్రి మరి యొక్క సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకున్నాను ప్రభు మరి కార్యక్రమం చక్కగా జరిగి కేవలం మీకు మహిమ ఘనత కలుగుటకు మేమంతా కూడా ప్రభు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందలను ప్రభు కేవలం మీకు మహిమ కలుగుటకు ఈ కార్యక్రమాన్ని మీరు వాడుకోనండి తండ్రి మరి యొక్క ఈ ప్రోగ్రాం ప్రభు ప్రతి నెల కూడా మేము జరపడానికి
మరి తలపెట్టినాం తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభు. మరి ఈ విషయంలో అనేక మంది ఈ యొక్క క్విజ్ కార్యక్రమంలో పాల్గొని తండ్రి మరి యొక్క బైబిల్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నటకు ఆత్మీయంగా ఎదుగుతకు ప్రభు, మరి యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటకు అనేకులకు మీరు సహాయం చేయండి ప్రభు. మరి యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడు నీడ మాకు కావాలి ప్రభు. మరి సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకున్నామని నజరేడి అనే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. So, best of luck, everybody. The quiz starts now. ప్రశ్న, మొదటి ప్రశ్న, యెషయా గ్రంథము యొక్క గ్రంథకర్త ఎవరు? ఈ గ్రంథము వ్రాయబడిన స్థలము. యెషయా గ్రంథము యొక్క గ్రంథకర్త ఎవరు? ఈ గ్రంథము వ్రాయబడిన స్థలము. ఏ యెషయా బబులోను, బి హోషయా సినాయి కొండ, సి యెషయా యెరూషలేము, డి పైవారందరు. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటది. వీడియో ఆన్ చేసుకోండి అందరు. యెషయా గ్రంథము యొక్క గ్రంథకర్త ఎవరు? ఈ గ్రంథము వ్రాయబడిన స్థలము. రెండో ప్రశ్న, యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయములు కలవు? యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయములు కలవు? ఏ 27 అధ్యాయములు, బి 66 అధ్యాయములు, సి 39, డి 76. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయములు కలవు? ఏ 27 అధ్యాయములు, బి 66 అధ్యాయములు, సి 39 అధ్యాయములు, డి 76 అధ్యాయములు. వీడియోస్ ఆన్ చేసుకోండి అన్నారు. మేరీ సిస్టర్, భూషణం సార్, ప్రసాద్ గద్వాల్, పెర్సి. మూడో ప్రశ్న, యెషయా అను పేరుకు గల అర్థము, యెషయా తండ్రి పేరు ఏమిటి? యెషయా అను పేరుకు గల అర్థం ఏమిటి? యెషయా తండ్రి పేరు ఏమిటి? ఏ యెహోవా బలవంతుడు ఉజ్జియా, బి యెహోవా ఇచ్చే రక్షణ ఆమోజు, సి యెహోవా సజీవుడు ఆమోసు, డి యెహోవా సాక్షి ఆమోజు. థర్డ్ క్వశ్చన్, యెషయా అను పేరుకు గల అర్థము, యెషయా తండ్రి పేరేమిటి? ఏ యెహోవా బలవంతుడు ఉజ్జియా, బి యెహోవా ఇచ్చే రక్షణ ఆమోజు, సి యెహోవా సజీవుడు ఆమోసు, డి యెహోవా సాక్షి ఆమోజు. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి. నాలుగో ప్రశ్న, బైబిల్ గ్రంథము మరియు యెషయా గ్రంథము విభజనలో కొన్ని సమాన పోలికలు ఉన్నందున యెషయా గ్రంథమును ఏమని పిలుస్తారు? ఏ చిన్న బైబిల్, బి ప్రకటన, సి ఆరంభము, డి సువార్త. ఫోర్త్ క్వశ్చన్, బైబిల్ గ్రంథము మరియు యెషయా గ్రంథము విభజనలో కొన్ని సమాన పోలికలు ఉన్నందున యెషయా గ్రంథమును ఏమని పిలుస్తారు? ఏ చిన్న బైబిల్, బి ప్రకటన, సి ఆరంభము, డి సువార్త. వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు ఎలిజిబుల్ గారు. వీడియో ఆన్ చేసుకో. ఐదో ప్రశ్న, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, ఈ వచనంలోని చిగురు లేదా చిగురించుట అనే మాటకు హెబ్రీ పదము ఏమిటి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును,
ఈ వచనంలోని చిగురు లేదా చిగురించుట అనే మాటకు హెబ్రీ పదము ఏమిటి? ఏ అడోనాయ్, బి ఎల్షెదాయ్, సి నసా, డి పైవేవి కావు. ఇషై మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ వచనంలోని చిగురు లేదా చిగురించుట అనే మాటకు హెబ్రీ పదము ఏమిటి? వస్తుంది, క్లియర్ ఉంది. బోత్ ఆఫ్ యువర్ వాయిసెస్ ఇస్ క్లియర్. ఆరో ప్రశ్న, దేవుడు హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్ పొడిగించెను? ఏ రాజు చేతిలో తన రాజ్యం పడకుండా విడిపించెను? దేవుడు హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్ పొడిగించెను? ఏ రాజు చేతిలో తన రాజ్యం పడకుండా విడిపించెను? ఏ 17 ఐగుప్తు, బి 15 మోయాబీయులు, సి 25 బబులోను, డి 15 అషూరు. సిక్స్త్ క్వశ్చన్, దేవుడు హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్ పొడిగించెను? ఏ రాజు చేతిలో తన రాజ్యము పడకుండా విడిపించెను? ఏ 17 ఐగుప్తు, బి 15 మోయాబీలు, సి 25 బబులోను, డి 15 అషూరు. ఏడో ప్రశ్న, నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. ఎవరిని గురించి ఈ మాట చెప్పబడను? నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. ఎవరిని గురించి ఈ మాట చెప్పబడను? ఏ కుమారులను, బి కుమార్తెలను, సి ప్రవక్తలను, డి షండు. సెవెంత్ క్వశ్చన్, నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. ఎవరిని గురించి ఈ మాట చెప్పబడను? ఏ కుమారులను, బి కుమార్తెలను, సి ప్రవక్తలను, డి షండు. ఎనిమిదవ ప్రశ్న, యెషయా ప్రవక్త యేసుక్రీస్తును గురించి చెప్పిన ప్రవచనములలో నెరవేరవలసినది ఏది? యెషయా ప్రవక్త యేసుక్రీస్తును గురించి చెప్పిన ప్రవచనములలో నెరవేరవలసినది ఏది? ఏ మరణము, బి జననము, సి యేసుక్రీస్తు రాకడ, డి పునరుత్థానము. ఎయిత్ క్వశ్చన్, యెషయా ప్రవక్త యేసుక్రీస్తును గురించి చెప్పిన ప్రవచనంలో నెరవేరవలసినది ఏది? ఏ మరణము, బి జననము, సి యేసుక్రీస్తు రాకడ, డి పునరుద్ధానము. తొమ్మిదవ ప్రశ్న, యెషయా గ్రంథంలోని 66 ప్రవచనములలో కొత్త నిబంధనలో ఎన్ని పేర్కొనబడినవి? యెషయా గ్రంథంలోని 66 ప్రవచనములలో కొత్త నిబంధనలో ఎన్ని పేర్కొనబడినవి? ఏ 24, బి 39, సి 20, డి 27. నైన్త్ క్వశ్చన్, యెషయా గ్రంథంలోని 66 ప్రవచనములలో కృత నిబంధనలో ఎన్ని పేర్కొనబడినవి? ఏ 24, బి 39, సి 20, డి 27.
పదవ ప్రశ్న. యెషయా గ్రంథంలోని 1-39 అధ్యాయంలో దేనిని తెలియజేస్తాయి? యెషయాను ఎవరికి సంబంధించిన ప్రవక్తగా చెప్తారు? యెషయా గ్రంథంలోని 1-39 అధ్యాయాలు దేనిని తెలియజేస్తాయి? యెషయాను ఎవరికి సంబంధించిన ప్రవక్తగా చెప్తారు? ఏ ధర్మశాస్త్రం మెస్సియా? బి క్రీస్తు జననం సిలువ, సి 10 ఆజ్ఞలు దహన బలులు, డి పైవన్ని. టెన్త్ క్వశ్చన్. యెషయా గ్రంథంలోని 1-39 అధ్యాయములు దేనిని తెలియజేస్తాయి? యెషయాను ఎవరికి సంబంధించిన ప్రవక్తగా చెప్తారు? ఏ ధర్మశాస్త్రము మెస్సియా, బి క్రీస్తు జననము సిలువ, సి 10 ఆజ్ఞలు దహన బలులు, డి పైవన్ని. పదకొండవ ప్రశ్న. యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన మరణం గురించి ఎన్ని సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించెను? యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన మరణము గురించి ఎన్ని సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించెను? ఏ 300 సంవత్సరములు, బి 700 సంవత్సరములు, సి 670 సంవత్సరములు, డి 720 సంవత్సరములు. 11th క్వశ్చన్. యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన మరణం గురించి ఎన్ని సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించెను? ఏ 300 ఇయర్స్, బి 700 ఇయర్స్, సి 670 ఇయర్స్, డి 720 ఇయర్స్. 12th ప్రశ్న. యెషయా గ్రంథం 2వ భాగము 40-66 అధ్యాయములు దేనితో మొదలై దేనితో ముగింపబడుతుంది? యెషయా గ్రంథము 2వ భాగము 40-66 అధ్యాయములు దేనితో మొదలై దేనితో ముగింపబడుతుంది? ఏ జననము మరణము, బి పరిచర్య తీర్పు, సి పరిచర్య కొత్త సృష్టి, డి శిక్ష రాకడా. 12th క్వశ్చన్. యెషయా గ్రంథము 2వ భాగము 40-66 అధ్యాయములు దేనితో మొదలై దేనితో ముగింపబడుతుంది? ఏ జననము మరణము, బి పరిచర్య తీర్పు, సి పరిచర్య కొత్త సృష్టి, డి శిక్ష రాకడ. 13th ప్రశ్న. ప్రభు యెహో ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కొత్త నిబంధన ఏ గ్రంథంలో ఇవ్వబడినది? ఏ యోహాను, బి ప్రకటన, సి రోమా, డి లూకా. 13th క్వశ్చన్. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కొత్త నిబంధన ఏ గ్రంథంలో ఇవ్వబడినది? ఏ యోహాను, బి ప్రకటన, సి రోమా, డి లూకా. 14th ప్రశ్న. యెషయా తండ్రి పేరేమిటి? యెషయా తండ్రి పేరేమిటి? ఏ ఆమోజ్, బి యోతాము, సి అమర్యా, డి యోబు. 14th క్వశ్చన్. యెషయా తండ్రి పేరు ఏమిటి? ఏ ఆమోజు, బి యోతాము, సి అమర్యా, డి యోబు. 15th ప్రశ్న. ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టును.
ఏ అధ్యాయము ఏ వచనము? యెషయా 3:16, బి యెషయా 5:10, సి యెషయా 7:14, డి యెషయా 10:12. 15th question. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఏ అధ్యాయము ఏ వచనము? ఏ యెషయా 3:16, బి యెషయా 5:10, సి యెషయా 7:14, డి యెషయా 10:12. పదహారవ ప్రశ్న. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఎవరు పలికారు? ఏ యోబు, బి యెషయా, సి ఆమోజు, డి దేవుడైన యెహోవా. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఎవరు పలికారు? ఏ యోబు, బి యెషయా, సి ఆమోజు, డి దేవుడైన యెహోవా. పదిహేడవ ప్రశ్న. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని ఎవరు కీర్తించారు? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని ఎవరు కీర్తించారు? ఏ యెషయా, బి హిజ్కియా, సి యాకోబు, డి ఆమోజు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని ఎవరు కీర్తించారు? చేసుకుంది. పద్దెనిమిదవ ప్రశ్న. హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని ఏ రాజు అతనికి కానుకలను పంపెను? హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని ఏ రాజు అతనికి కానుకలను పంపెను? ఏ బలదాను, బి యెషయా, సి అషూరు, డి మెరోదక్కలదాను. 18th question. హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని ఏ రాజు అతనికి కానుకలను పంపెను? పంతొమ్మిదవ ప్రశ్న. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ ఏది నిత్యము నిలుచునని ప్రవక్త చెప్పుచున్నాడు? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ ఏది? బ్రదర్, 19వ ప్రశ్న ఇంకా కంప్లీట్ కాలేదు. బ్యాక్. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ ఏది నిత్యము నిలుచునని ప్రవక్త చెప్పుచున్నాడు? ఏ దేవుని వాక్యము, బి ఘనత, సి ధనము, డి సౌందర్యం. 19th question. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ ఏది నిత్యము నిలుచునని ప్రవక్త చెప్పుచున్నాడు? ఏ దేవుని వాక్యము, బి ఘనత, సి ధనము, డి సౌందర్యం. ఇరవయవ ప్రశ్న. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమి పొందుదురు? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమి పొందుదురు? ఏ మహిమ, బి నూతన బలము, సి ప్రభావము, డి ఘనత. యెహోవా కొరకు ఎదురు చూచువారు
ఏమి పొందుదురు? ఏ మహిమ, బి నూతన బలము, సి ప్రభావము, డి ఘనత? ఇరవై ఒకటో ప్రశ్న. దోపుడు సొమ్ముగా దేవుడు ఎవరిని అప్పగించను? దోపుడు సొమ్ముగా దేవుడు ఎవరిని అప్పగించను? ఏ ఇస్సాకును, బి దావీదును, సి యాకోబును, డి సల్లోమను? దోపుడు సొమ్ముగా దేవుడు ఎవరిని అప్పగించను? ఏ ఇస్సాకును, బి దావీదును, సి యాకోబును, డి సలమోనును? ఇరవై రెండో ప్రశ్న. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని పలికినది ఎవరు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని పలికినది ఎవరు? ఏ యెషయా, బి అబ్రహాము, సి యేసుప్రభు, డి యెహోవా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అని పలికినది ఎవరు? ఏ యెషయా, బి అబ్రహాము, సి యేసుప్రభు, డి యెహోవా? ఇరవై మూడో ప్రశ్న. నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుని చున్నది ఎవరు? నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుని చున్నది ఎవరు? ఏ యెరూషలేము, బి సియోను, సి ఐగుప్తు, డి బబులోను? నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుని చున్నది ఎవరు? ఏ యెరూషలేము, బి సియోను, డి ఐగుప్తు, డి బబులోను? ఇరవై నాలుగో ప్రశ్న. ఎవరికి భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు? ఏ అపవాదికి, బి శత్రువుకు, సి సింహమునకు, డి చనిపోవు నరునికి? 24th క్వశ్చన్. ఎవరికి భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు? ఏ అపవాదికి, బి శత్రువుకి, సి సింహమునకు, డి చనిపోవు నరునికి? ఇరవై ఐదో ప్రశ్న. పరిశుద్ధ పట్టణంగా దేవుడు దేనిని పిలుస్తున్నాడు? పరిశుద్ధ పట్టణముగా దేవుడు దేనిని పిలుస్తున్నాడు? ఏ ఐగుప్తు, బి యెరూషలేము, సి సియోను, డి హెబ్రోను? 25th క్వశ్చన్. పరిశుద్ధ పట్టణంగా దేవుడు దేనిని పిలుస్తున్నాడు? ఏ ఐగుప్తు, బి యెరూషలేము, సి సియోను, డి హెబ్రోను? ఇరవై ఆరో ప్రశ్న. యేసుక్రీస్తు సిలువ యాగమును గూర్చి తెలియజేయు ప్రవచనములు ఉన్న అధ్యాయం ఏది? యేసుక్రీస్తు సిలువ యాగమును గూర్చి తెలియజేయు ప్రవచనములు ఉన్న అధ్యాయం ఏది? ఏ యెషయా 53, బి యెషయా 51, సి యెషయా 42, డి యెషయా 25? 26th క్వశ్చన్. యేసుక్రీస్తు
శిలువ యాగమును గూర్చి తెలియజేయు ప్రవచనము ఉన్న అధ్యాయము ఏది? ఏ యెషయా 53, బి యెషయా 51, సి యెషయా 42, డి యెషయా 25. ఇరవై ఏడవ ప్రశ్న. తేజో నక్షత్రమా వేకోచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అని ఎవరిని గూర్చి ప్రస్తావింపబడినది? ఏ క్రోధపాత్ర, బి ఖడ్గము, సి నక్షత్రము, డి అపవాది. 27th క్వశ్చన్. తేజో నక్షత్రమా వేకోచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అని ఎవరిని గూర్చి ప్రస్తావింపబడినది? ఏ క్రోధపాత్ర, బి ఖడ్గము, సి నక్షత్రము, డి అపవాది. ఇరవై ఎనిమిదవ ప్రశ్న. నడుము మీద గోన పట్టే పాదముల నుండి జోళ్లు తీసివేయమని యెహోవా ఎవరితో సెలవిచ్చెను? నడుము మీద నుండి గోన పట్ట పాదముల నుండి జోళ్లు తీసివేయమని యెహోవా ఎవరితో సెలవిచ్చెను? ఏ దావీదుకు, బి హిజ్కియాకు, సి యెషయాకు, డి యోబుకు. 28th క్వశ్చన్. నడుము మీది గోనెపట్ట పాదముల నుండి జోళ్లు తీసివేయమని యెహోవా ఎవరితో సెలవిచ్చెను? ఏ దావీదుకు, బి హిజ్కియాకు, సి యెషయాకు, డి యోబుకు. 29th ప్రశ్న. ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయుదును అని ఎవరు చెప్పుచున్నారు? ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయుదును అని ఎవరు చెప్పుచున్నారు? ఏ యెషయా, బి యెహోవా, సి మోషే, డి అపవాది. 29th క్వశ్చన్. ప్రతి వాణి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయుదును అని ఎవరు చెప్పుచున్నారు? ఏ యెషయా, బి యెహోవా, సి మోషే, డి అపవాది. 30th ప్రశ్న. హెప్సిబా బ్యూలా అనగా అర్థము ఏమి? హెప్సిబా బ్యూలా అనగా అర్థం ఏమి? ఏ పువ్వు, ఇష్టం, బి ఇష్టురాలు, పతివ్రత, సి సౌందర్యం, రాణి, డి సంతోషం, ఉత్సాహం. లాస్ట్ క్వశ్చన్. హెప్సిబా బ్యూలా అనగా అర్థం ఏమి? ఏ పువ్వు, ఇష్టము, బి ఇష్టురాలు, పతివ్రత, సి సౌందర్యం, రాణి, డి సంతోషం, ఉత్సాహం. ఐదు నిమిషంలో మీకు సమయం ఇవ్వబడుతుంది. ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది. ఫైవ్ మినిట్స్ లో మీరు ఫొటోస్ తీసి మాకు వాట్సాప్ కు పంపించండి. మా నంబర్స్ ఆన్సర్ షీట్ కింద ఉన్నాయి. ఎవ్రీ మంత్ ఈ విధంగానే ఉంటుంది. మీకు బుక్ ముందే అనౌన్స్ చేస్తాము ప్రిపేర్ కావడానికి. ఎవ్రీ మంత్ అటెండ్ అయిన వాళ్ళకి ఛాంపియన్షిప్ ఉంటుంది.
మార్క్స్ బట్టి ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి ఈచ్ వన్ మార్క్ ఉంటుంది కాబట్టి అది మీరు ఖచ్చితంగా అందరు పాల్గొనాలి. క్లోజింగ్ ప్రేయర్ అయినాక మీరు సెండ్ చేయండి. ఒక్క నిమిషం, అనౌన్స్మెంట్ ప్లీజ్. ఇంతకుముందు జూనియర్స్ కి చేసినాం కదా అనౌన్స్మెంట్, సేమ్ థింగ్ సిస్టర్స్. ఇప్పటి నుండి కంటిన్యూస్లీ టిల్ అక్టోబర్ ఎవ్రీ మంత్ ఉంటుంది సేమ్ సెకండ్ సండే. తర్వాత ఎవ్రీ క్వశ్చన్ కి పాయింట్స్ యాడ్ అయ్యి అక్టోబర్ లో టాప్ 16 పీపుల్ కి కలిపి నవంబర్ లో క్వార్టర్ ఫైనల్స్ ఉంటుంది, సారీ సెమీఫైనల్స్ ఉంటుంది. డిసెంబర్ లో సెకండ్ సండే ఛాంపియన్షిప్ ఉంటుంది. అయితే ఛాంపియన్షిప్ ట్రాఫీ ఇచ్చినాక జూనియర్స్ అండ్ సీనియర్స్ లో ఎవరు ఛాంపియన్స్ అవుతారో దేల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఫ్లై టు కేరళ టు సీ ద ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ చర్చ్ ఇన్ ఇండియా. 4th century ఉన్నది, చాలా పాత చర్చ్ అది. యూ కెన్ జస్ట్ హ్యావ్ గుడ్ టైమ్ దేర్ అండ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రార్థన చేసి రావచ్చు. అది ఈ మధ్య జస్ట్ నాకు ఇది స్టార్ట్ చేసినాక అనిపించింది. ఇట్స్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ కమింగ్ అండ్ యు ఆర్ పార్టిసిపేటింగ్. ఇప్పుడు ఈ 5 minutes లో మీరు ఇమీడియట్ గా పంపించండి, తర్వాత సిస్టర్ విల్ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఆఫర్ ద క్లోజింగ్ ప్రేయర్. ప్రేయర్ చేసుకున్నాం, క్లోజింగ్ ప్రేయర్. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేయర్ రక్షక యేసయ్యని పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా ఈ దినం నాయన మరి ఈ కార్యక్రమంలో మాతో ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి చిన్నపిల్లలతోనైనా ఈ విధంగా పెద్ద పిల్లలు పెద్దవారితోనైనా మరి క్విజ్లో పాల్గొనటకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలైనా. మళ్ళీ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి మరి ప్రభా. ప్రతి ఒక్కరు మరి ఛాంపియన్షిప్ కోసం సిద్ధపడటం కృప దయచేయమని. ఇంకా అనేకులు వచ్చటకు నాయన మరి మేము ఆత్మీయంగా మేము కలుసుకుంటకు మరి దానికి జ్ఞానము పెంచుకుంటకు మాకు కావాల్సిన సహాయం దయచేయమని మరి ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. థాంక్యూ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యు. ఓకే, సీ యు ఆన్ జూమ్ నెక్స్ట్ మంత్. కూడా ఖచ్చితంగా పాల్గొనండి. ఏ గ్రంథాల నుంచి అనేది మీకు ముందుగానే తెలియజేయబడుతుంది. ఖచ్చితంగా మీరంతా రెగ్యులర్ గా అక్టోబర్ వరకు పాల్గొనాలని కోరుతున్నాను. విత్ ఇన్ 1 వీక్ మొత్తం ఇయర్ షెడ్యూల్ ఇచ్చేద్దాం. బైబిల్ ఏ బుక్స్ లో ఉంటదో మంత్ టు మంత్ బైబిల్ అంతా కవర్ అయిపోతుంది. యా, ఓకే. సో నెక్స్ట్ మంత్ ఏముంటది ఈ మొత్తం వి ఆర్ ట్రైయింగ్ టు ప్లాన్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈ అక్టోబర్ వరకు కంప్లీట్ ఏ మంత్ లో ఏ బుక్స్ లో ఉంటది క్విజ్ అనేది కూడా మీకు 1 week లో ఇచ్చేస్తాం అందరికి. సో యూ కెన్ బి ప్రిపేర్డ్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్. సో హ్యాపీ టు సీ యు ఆల్. ప్రైజ్ గాడ్. సిస్టర్ ఎలా ఉంది చెప్పండి, ఇది మీకు ఈజీగానే ఉందా, ఎట్లా ఉంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యశయ్య అని భయపడ్డారు కదా. అన్మ్యూట్ చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఓపెన్ ఉన్నది, ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఎట్లా సెండ్ చేయాలని చెప్పండి సార్. ఆన్సర్ షీట్ కింద నంబర్స్ ఉన్నాయి సిస్టర్, ఆ నంబర్స్ కి ఫోటో వాట్సాప్ తీసి పంపండి. వాట్సాప్ ఆ నంబర్ కి పంపించాలి. ఆ కింద 2 numbers ఉన్నాయి, ఎనీ నంబర్ కి. ఓకే ఓకే. 5 minutes టైమ్. యా యా యా. ఆన్సర్ షీట్ మెనోనైట్ చర్చెస్ లో ఇట్లా ఆన్లైన్ ఇటువంటి కాంపిటీటివ్ యాక్టివిటీస్ కాలేదు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ మంచి ఎంకరేజింగ్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇన్ అనదర్ 1-2 months విల్ హ్యావ్ మంచి పికప్ అవుతుంది. Subjects were interesting to you, I think that will add to the spiritual and biblical knowledge and the increase out there. So nice. So happy to see you all. Shall we terminate the program now? Sister, closing prayer, Jaisinra. Okay, then shall we conclude this session now? Okay, nice. See you all over this wonderful program. See you next month. Okay, same time. Thank you, sisters.
See you all.